ఇక కాకకు రెండు గండాలు. కలవర పెడుతున్న కవిత లిక్కర్ వ్యవహారం, వెంటాడుతున్న ఫామ్ హౌస్ ముడుపుల కేసు, రెండు కేసులను విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆగమాగమవుతున్న బాతాల పోశెట్టి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతా ఉన్నట. మందిని పల్టీ కొట్టించడంలో మన కాకను మించిన వారు లేరనే చెప్పాలి. ఎవరిని ఎప్పుడు ఎలా మోసం చేయాలో మన పోశెట్టికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు కావచ్చు. చంద్రికాక తన రాజకీయ స్వప్రయోజనాల కోసం చేసిన ఘనకార్యాలు ఎంతో మందికి ప్రాణగండంలా మారిన సంఘటనలు ఉన్నాయి. మరెంతమంది రాజకీయ భవిష్యత్తు బర్బాజైన సందర్భాలు ఉన్నాయి. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండకపోవచ్చు. బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. ఇప్పుడు మన పోశెట్టి విషయంలోనూ ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఇన్ని రోజులు మంది ప్రాణానికి గండంలా మారిన పోశెట్టి వ్యవహారం ఇప్పుడు తాను తీసుకున్న గోతిలో తాను పడినట్లు కనిపిస్తోంది. కాక గారాల పట్టి బొబ్బెమ్మ సారా దందతో పాటు ఫామ్ హౌస్ ఫైల్స్ కూడా ఆయనకు ఇబ్బందుల్లో పెట్టి నెట్టేసినట్టే కనిపిస్తోంది. ఈ రెండు కేసులు పోశెట్టికి ప్రాణ సంకటంగా మారిపోయాయి. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఇందులో తైతక్కది ఢిల్లీ కేంద్రంగా కేసు రిజిస్టర్ కాగా, ఫామ్ హౌస్ కేసులో మాత్రం కాక చూపించిన అత్యుత్సాహమే పోశెట్టిని లాక్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక బతుకమ్మ సారాధంద అంటే మొత్తం మీద ఈ రెండు కథలు ఏవైతే ఇక్కడ అక్కకు సంబంధించి కలవర పెడుతున్నటువంటి లిక్కర్ స్కామ్ ఒకటైతే, తర్వాత ఇక్కడ ఫామ్ హౌస్లో డ్రామా గడితే డ్రామా అంతా ఫెయిల్ అయిపోయింది, మొత్తం అదే బెడ్స్ కొట్టేసి మీదకి వస్తూ ఉందంట. కాక రెండు గంటలు విచారణ మొత్తం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థల చేస్తాను కాబట్టి ఇబ్బంది, రాష్ట్రం అయితేనో ఏదో మేనేజ్ చేస్తాం. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.